బేతాల కథ పతివ్రత వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నిన్నింత కఠిన శ్రమకు గురిచేసిన వారి పట్ల నీకు ఆగ్రహమైన కలక్కపోవటం చూస్తే సుందరవదనుడి కథ జ్ఞాపకం వస్తోంది శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అతడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం కామరూప దేశంలో బ్రహ్మపుత్ర నదీ తీరాన కామాఖ్య నగరంలో ఇద్దరు మిత్రులుండేవారు ఒకటి పేరు గంగాపుత్రుడు రెండవవాడు సుమిత్రుడు గంగాపుత్రుడు గొప్ప వంశానికి చెందినవాడు అతని తాత ముత్తాతలు మంత్రులుగానో సేనాపతులుగానో పనిచేసి బోలెడంత ఆస్తి కూడబెట్టిన వాళ్ళు ఆ ఆస్తి మీదనే గంగాపుత్రుడు సుఖజీవనం చేస్తున్నాడు సుమిత్రుడు అంత గొప్ప వంశానికి చెందినవాడు కాడు అంత ఆస్తిపరుడు కాడు అతను తనకు నగరంలో ఉన్న ఇల్లు దొడ్డి అమ్మి ఒక పడవ కొనుక్కుని దాన్ని నగరంలోని వర్తకులకు కిరాయికి నడుపుతూ తన భార్యతో సహా అందులోనే కాపరం చేస్తున్నాడు అతనికి కూడా జరుగుబాటు బాగానే ఉంది అతను తన పడవను నగరపు రేవుకు తెచ్చినప్పుడల్లా తప్పక గంగాపుత్రుణ్ణి చూడవచ్చేవాడు ఈ ఇద్దరు మిత్రులు నలభై ఏళ్ల వయసు అయినప్పటికీ ఇద్దరికీ పిల్లలు కలగలేదు ఒకనాడు సుమిత్రుడు గంగాపుత్రుణ్ణి చూడవచ్చి ఏమోయ్ మన నగరం వెలుపల వెలిసిన సంతానదేవికి మొక్కుకున్న వారికి పిల్లలు కలుగుతున్నారట నేను పోతున్నాను నువ్వు కూడా వస్తావా అని అడిగాడు రాసి ఉంటే పిల్లలు వాళ్లే పుడతారన్న నిశ్చింతలో ఉండి కూడా గంగాపుత్రుడి సుమిత్రుడి వెంట వెళ్ళి సంతానదేవి ఆలయంలో పూజ నైవేద్యాలు జరిపించి తన మిత్రుణ్ణి పడవ వద్ద దిగబెట్టి ఇంటికి తిరిగి వచ్చాడు ఇది జరిగిన ఏడాది లోపల గంగాపుత్రుడికి అతి చక్కని కుమారుడు కలిగాడు ఆ తర్వాత కొద్ది రోజులకు సుమిత్రుడికి ఒక కూతురు పుట్టింది గంగాపుత్రుడి కొడుక్కు సుందరవదనుడని సుమిత్రుడి కుమార్తెకు యశోవతి అని పేరు పెట్టుకుని పెద్దయాక వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలని లాంఛనంగా అనుకుంటూ ఉండేవాళ్ళు సుందరవదనుడు ఆరేళ్ల వాడై ఉండగా అతనికి కష్టకాలం ఆరంభమైంది ముందు గంగాపుత్రుడు చనిపోయాడు తర్వాత కాటకం వచ్చింది గంగాపుత్రుడి భార్య ఆడది కావటంతో ఆస్తి చూసుకోవటం ఆమెకు చేత కాలేదు అధికారులు ఆమె వద్ద పన్నులు తెగ వసూలు చేశారు పొలాలు చేసేవాళ్లు మోసగించారు ఈ బాధలకు తట్టుకోలేక ఆమె ఇల్లు పొలాలు అమ్మి డబ్బు చేర్చి ఎక్కడో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని పేదగా జీవిస్తూ ఆ డబ్బుతోనే పదేళ్లపాటు జీవితాన్ని ఈడ్చుకొచ్చింది అప్పటికి డబ్బంతా అయిపోయి కటికి దరిద్రం వచ్చింది ఆ సమయంలో ఆమెకు జబ్బు చేసి మందుకైనా దిక్కులేని చావు చచ్చింది తల్లిపోయాక సుందరవదండు ఇల్లు కూడా లేక కట్టుబట్టలతో మిగిలాడు అతనికి చదువున్నది గనక ఒక వర్తకుడు చేరదీసి అతని చేత పద్దులు రాయించుకోనారంభించాడు అయితే ఆ వర్తకుడు తనను హీనంగా చూడడం సుందరవదండు సహించలేకపోయాడు అతను పుట్టినది మంచి వంశం కావటం చేత అతనికి దాస్యబుద్ధి అలవడలేదు అతను తన ఉద్యోగం మానేసి బిచ్చమెత్తుకుని పోసుకుంటూ ఏ గుడిలోనో పడుకుంటూ వచ్చాడు బిచ్చమెత్తడంలో కూడా అతని రాజసం కనిపిస్తూనే ఉండేది ఇచ్చేవాళ్లను అదే పనిగా వెంట తరిమి వేధించేవాడు కాదు వాళ్ళు ఇష్టపడి ఇచ్చింది తీసుకుని వెళ్ళిపోయేవాడు శీతాకాలపు వానలు ఆరంభమయ్యాయి ఆకలి దహించుకుపోతోంది సుందరవదనుడు చలిని వానను లక్ష్యపెట్టక పెట్టక అడుక్కోవటానికి గుడి నుంచి బయలుదేరాడు అతను నాలుగడుగులు వేశాడో లేదో ఎదురు వస్తూ సుమిత్రుడు కనిపించాడు సుందరవదనుడు ఆయనను చూడనట్టు తల వంచుకుని గబగబా ముందుకు సాగాడు కాని సుమిత్రుడు అతన్ని పట్టుకునే ఆపి సుందరవదనుడివి కాదుట్రా ఇలా అయిపోయావే అని అడిగాడు గంగాపుత్రుడు పోయాక సుమిత్రుడు వారి ఇంటికేసి రాకపోవటం చేత ఆయనకేమీ తెలియదు ఈ స్థితిలో నిన్ను పలకరించడానికి సిగ్గైంది మామా అంటూ సుందరవదనుడు తన పరిస్థితి అంతా సుమిత్రుడికి వివరించి చెప్పాడు అర ఎంత పని జరిగింది నువ్వు వచ్చి నా పడవలో ఉండి పని చేశావంటే నీకు అన్న వస్త్రాలకు లోటు లేకుండా చూస్తాను అన్నాడు సుమిత్రుడు ఇందుకు సుందరవదండు ఒప్పుకున్నాడు ఇద్దరూ కలిసి పడవ మీదకి వెళ్లారు సుమిత్రుడు సుందరవదనుణ్ణి తన భార్యకు చూపి అంతా చెప్పి వాడికి ముందు కాస్త అన్నం పెట్టు అన్నాడు అన్నమైతే ఉందిగాని చద్ది అన్నం అన్నది సుమిత్రుడు భార్య అయితే అయిందిలే ఇంత ఊరగాయ వేసిపెట్టు అన్నాడు భర్త మీద ఉన్న సుందరవదండు ఆ చద్ది ముద్ద ఊరగాయతో తింటుండగా మళ్లీ జల్లు ఆరంభమైంది వెనక గదిలో పాత కుళాయి ఒకటి ఉండాలి మనవాడికి తెచ్చిపెట్టి తల్లి అని సుమిత్రుడు పడవగదిలో ఉన్న తన కూతుర్ని కేకపెట్టాడు యశోవతి ఆ కుళాయి తీసి అది ఒక పక్క చినిగి ఉండడం గమనించి సూదితో గబగబా కుట్టి తెచ్చి సుందరవదండుకి ఇచ్చింది ఆ తర్వాత సుమిత్రుడు తన పని మీద నగరంలోకి వెళ్ళి వర్తకులతో మాట్లాడి సాయంకాలానికే పడవ చేరుకున్నాడు మన్నాడు ఆయన నిద్రలేచి పడవ పైభాగానికి వచ్చేసరికి సుందరవదనుడు వెనక భాగంలో ఊరికే కూర్చుని కనిపించాడు ఒరే మా దగ్గర తిండి బట్టా పుచ్చుకుంటున్న వాడేవి కదా అలా ఒళ్ళు మీదుగట్టు కూర్చోకపోతే ఇంత నార తీసుకుని తాడైనా పేనరాదు ఇంకే పని లేకపోతే అన్నాడు సుమిత్రుడు అలాగే పేనుతాను అన్నాడు సుందరవదనుడు ఇది జరిగాక అతను ఎన్నడూ ఊరికే ఉండలేదు ఏదో ఒక పని కల్పించుకుని తెల్లవారింది మొదలు బాగా చీకటి దాకా ఎంతో శ్రమపడి పనిచేస్తూ వచ్చాడు ముఖ్యంగా సుందరవదనుడు పద్దులు రాయటంలోనూ లెక్కలు కట్టడంలోనూ చాలా గట్టివాడు మిగిలిన పడవల యజమానులు కూడా అతని సహాయం పొందుతూ అతన్ని గౌరవంగా చూసేవారు కష్టాలు గట్టెక్కడంతో అతను కాస్త ఒళ్ళు చేసి నవనవలాడుతూ మరింత ఆకర్షణీయంగా తయారయ్యాడు సుమిత్రుడికి అతని భార్యకు కూడా తమ కుమార్తె యశోవతికి సుందరవదన్డి కన్నా మంచి భర్త దొరకడన్న అభిప్రాయం ఒకేసారి కలిగింది సుమిత్రుడు తన భార్యతో సంప్రదించి మా అమ్మాయిని నీకిచ్చి చేద్దామనుకుంటున్నావు ఏమంటావు అని సుందరవదనుణ్ణి అడిగారు నేను యశోవతికి తగను అన్నాడు సుందరవదనుడు కానీ సుమిత్రుడికి ఈ ఉద్దేశం బలంగానే ఉన్నదని తెలిసాక ఒప్పుకున్నాడు వాళ్ళిద్దరి పెళ్లి కామాఖ్య నగరంలోనే చాలా వైభవంగా జరిగింది భార్య భర్తలు చాలా అన్యోన్యంగా ఉండేవారు మరుసటి ఏడే వాళ్ళకొక ఆడపిల్ల కూడా కలిగింది ఆ బిడ్డకు ఏడాది నిండగానే అమ్మవారు పోసి ఎన్ని మందులిచ్చినా ఫలితం లేక చనిపోయింది ఆ పిల్ల పోయినది మొదలు సుందరవదనుడు మానసికంగా కుంగిపోయి క్షయవ్యాధి తెచ్చుకున్నాడు అన్నహితవు పోయింది మనిషి చిక్కి శల్యంలాగా అయిపోయి కూర్చుని లేవలేని స్థితికి వచ్చాడు సుమిత్రుడు తనకు సాధ్యమైన మట్టుకు ఇప్పించాడు భూతవైద్యం చేయించి రక్షరేకులు కట్టించాడు కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది సంవత్సరానికల్లా అతని జీవత్సవంలాగా అయ్యాడు అతని అత్తమామలు అతని చావు కోసం ఎదురు చూడసాగారు ఎందుకంటే తమ కుమార్తె ఈ జీవోత్సవంతో కాపరం చేయటం లేదు యశోవతి ఇంకా చిన్నపిల్ల ఈ మొగుడు పోతే తిరిగి పెళ్లాడవచ్చు మారు వాళ్లలో పరిపాటే కాని వాళ్ల కోరిక నెరవేరలేదు సుందరవదనుడు చావలేదు సుమిత్రుడు తన భార్యతో ముసలితనంలో మన చేతికి అందివస్తాడనుకుంటే ఈ దౌర్భాగ్యుడు చూడు మన పిల్ల మెడకు ఎలా గుదిబండాయి కూర్చున్నాడో పిల్లదాని యవ్వనం బ్రష్టైపోతోంది వీణ్ణి ఎలాగైనా వదిలించుకుని దానికి మరో మొగుణ్ణి చూడవలసిందే అన్నాడు భార్య కూడా సరే అంది వాళ్ళు యశోవతికి మాత్రం ఈ ఆలోచన చెప్పలేదు సుమిత్రుడు తన పడవను ప్రవాహానికి ఎదురు నడుపుకుని వెళ్ళి ఒక నిర్జనమైన ప్రాంతానికి చేర్చి కావాలని ఒడ్డుకు గుచ్చాడు తర్వాత ఆయన సుందరవదనుడితో అలా చూస్తూ కూర్చుంటావే దిగి పడవను ఒక తోపు తొయ్యి అన్నాడు నాకంత శక్తి ఎక్కడుంది అన్నాడు సుందరవదనుడు పడవ తొయ్యకపోతే గొడ్డలి తాళ్ళు తీసుకుని ఒడ్డుకు పోయి కట్టెలన్నా కొట్టుకురా అన్నాడు సుమిత్రుడు సుందరవదనుడు చిన్న గొడ్డలి తాళ్ళు తీసుకుని ఒడ్డుకు దిగాడు ఆ ప్రాంతం అంతా ఎడారిలాగుంది చుట్టూ కొండలున్నాయి తీరానికి కొంత దూరంలో అడవి ఉంది అతను కాళ్ళు ఈడ్చుకుంటూ ఆ అడవిలోకి వెళ్ళాడు అతనిలో కట్టెలు కొట్టే శక్తి కూడా లేదు అందుచేత నేల మీద పడి ఉన్న ఎండుకొమ్మలన్నీ పోగుచేసి తాడుతో మోపు కట్టాడు దాన్ని ఎత్తి నెత్తిన పెట్టుకోవడం సాధ్యం కాలేదు అందుచేత ఆ మోపుకొక తాడు కట్టి గొడ్డలి తీసుకుని మోపును ఈడ్చుకుంటూ నదీ తీరానికి వచ్చాడు కానీ అక్కడ పడవలేదు అది నది వాలున అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయింది మామగారు తన్ను వదిలించుకున్నాడని అతను గ్రహించి నది ఒడ్డున కూర్చుని వెక్కి వెక్కి చాలాసేపు ఏడిచి సొమ్మసిల్లి పడిపోయాడు అతనికి తిరిగి ఒళ్ళు తెలిసేసరికి ఎవరో మునిలాటివాడు సమీపంలో నిలబడి ఇది చాలా అపాయకరమైన చోటు ఇక్కడ ఉండరాదు అన్నాడు నేనెక్కడికి పోలేను దయవుంచి నా ప్రాణాలు కాపాడండి అని సుందరవదనుడు ఆ మునిని వేడుకున్నాడు ఈ రాత్రికి నా కుటీరంలో ఉండు రేపటి మాట చూద్దాం అంటూ ముని అతన్ని ఆ సమీపంలో ఉన్న తన కుటీరానికి తీసుకుపోయాడు అక్కడ సుందరవదనుడు జరిగిందంతా చెప్పాడు నీది నిజానికి మనోవ్యాధి మందులు పనిచెయ్యవు నీకు బుద్ధదేవుడి ధారణి మంత్రం ఉపదేశిస్తాను దాన్ని రోజుకు ఒక్కసారి పఠించావంటే హీనమైన కోరికలు నశించి నీ ఆరోగ్యం కుదుటపడి నీకెంతో మేలు కలుగుతుంది అన్నాడు ధారణి సూత్రాన్ని ఒక్కసారి ముని నోట వినగానే సుందరవదనుడికి నేర్చుకుని మరిచిపోయిన పాతదానిలాగా పూర్తిగా వచ్చేసింది అతను ఆ రాత్రి ఆ ముని ఆశ్రమంలోనే నిద్రపోయి మన్నాడు లేచేసరికి మునిగాని ఆశ్రమంగాని లేదు అతను నది ఒడ్డునే ఉన్నాడు అతను నదిలో ముఖము కాళ్ళు కడుక్కుని సూత్రం పఠించి ఎక్కడికి వెళ్ళడానికి లేదు గనక తిరిగి అరణ్యం కేసే వెళ్ళాడు అరణ్యంలో కొంత దూరం పోగానే చెట్ల మధ్యన ఏదో ఇల్లు కనిపించింది బాధ తీర్చుకోవటానికి భిక్ష పొందుదామనుకుని అతని ఇంటికేసి వెళ్ళాడు అతను చూసింది ఇల్లు కాదు ఒక పాడుపడిన దేవాలయం అందులో చెట్ల కొమ్మలు కప్పి ఎనిమిది పెద్ద పెట్టెలున్నాయి ఎవరో దొంగలు ఆ పెట్టెల్లో తాము దొంగిలించిన సొమ్ము దాచి ఉంటారని దాన్ని తాను తీసుకోవడంలో తప్పేమీ ఉండదని అనుకున్నాడు అతను తిరిగి నదీ తీరానికి వచ్చాడు అదృష్టవశాన ఒక పెద్ద పడవ అటుగా వస్తున్నది అతను ఆ పడవను పిలిచి పడవవాళ్లతో మాది నగరం నా పేరు శ్రీవత్సుడు నేను మా పెత్తండ్రి వ్యాపారం నిమిత్తం పడమట పోతుండగా దొంగలు మమ్మల్ని దోచి మా పెత్తండ్రిని చంపేశారు నేనాయన పరిచారకుండని చెప్పి ప్రాణాలతో బయటపడ్డాను అదీకాక నేను జబ్బు పడి చేత వాళ్లు నన్ను చంపలేదు దొంగలు మా సొత్తంతా తీసుకుపోయి అడవిలో ఒక పాడుపడిన గుడిలో పెట్టి నన్ను కూడా అక్కడే ఉంచి నాకు మా పెట్టెలకు ఒక దొంగను కాపుంచి మిగిలిన వాళ్ళు ఇంకెక్కడో దొంగతనం చేయటానికి వెళ్ళారు నిన్న రాత్రి పాము కరిచి నాకు కాపలా ఉన్న దొంగ కాస్త చచ్చాడు నేనిలా తప్పించుకుని వచ్చాను నన్ను పడవలో ఎక్కనిస్తారా అన్నాడు వాళ్ళు సుందరవదనుణ్ణి అనుమానించినట్టుగా కనపడ్డారు ఆ పాడుపడిన గుడిలో మావి ఎనిమిది పెట్టెలున్నాయి అందులో ఒకటి మీకు ఇచ్చేస్తాను మీరు నాతో కూడా వచ్చి ఆ పెట్టెలను చేరవేయండి త్వరగా మనం ఈ పని చెయ్యకపోతే దొంగలు తిరిగి రావచ్చు ఆ తర్వాత నాకు మీకు కూడా నష్టమే అన్నాడతను పెట్టెల మాట వినగానే పడవ వాళ్ళకు ఉత్సాహం వచ్చింది వాళ్ళు అతి శీఘ్రంగా అతని వెంట వెళ్ళి ఎనిమిది పెట్టెలు తెచ్చి పడవలో పెట్టారు పడవ వాళ్ళ వంతుకు వచ్చిన పెట్టె నిండా రత్నాభరణాలు బంగారము ఉన్నాయి వాళ్ళ ఆనందానికి మేరలేదు తమరెక్కడికి పోతారు బాబుగారు అని పడవవాళ్లు అడిగితే సుందరవదనుడు తేజపురానికి పోతానన్నాడు అతను తేజపురంలో పడవ దిగి తన పెట్టెలతో సహా నగరంలో ఒక బాడుగ ఇంటికి పోయి ఒక కమ్మరి సహాయంతో ఆ పెట్టెలకు వేసిన బద్దీలు పగలగొట్టించాడు వాటిలో ఉన్న నిధి ఒకనాటిది కాదు దొంగలు అనేక తరాలుగా దాన్ని పోగుచేసినట్టు కనపడింది అతను ఎవరికీ అనుమానం కలగకుండా ఆ నిధిని కొంచెం కొంచెంగా అమ్మి సొమ్ము చేసి నగరం మధ్యలో ఒక దివ్యమైన భవనము నగరం వెలుపల పొలాలు తోటలు కొని నౌకర్లను చాకర్లను ఏర్పాటు చేసుకుని రాజవైభోగంతో జీవించసాగాడు త్వరలోనే శ్రీవత్సుడి పేరు తేజపురం అంతటా మారుమోగింది మనిషికి ఉన్నదే పుష్టి అన్నట్టు అతని జబ్బంతా త్వరలోనే పోయింది అతను తిరిగి నవనవలాడుతూ పూర్వంలాగా తయారయ్యాడు ఈ లోపల సుమిత్రుడి పడవ సుందరవదనుణ్ణి వదిలేసి నదివాలున ముప్పై మైళ్ళు పోయేసరికి యశోవతి తన గదిలో నుంచి పడవపైకి మందు తెచ్చి తన భర్త కోసం చూసి ఆయన ఎక్కడా అని తల్లిని అడిగింది తల్లి ఆమె చేతిలో మందు మందులాగేసి నదిలోకి గిరవాటు వేసి ఆయన పీడ విరగడైపోయిందిలే అన్నది జరిగిన సంగతి తల్లి నుంచి విని యశోవతి ఏడుస్తూ కేకలు పెట్టి పడవను వెనక్కు తిప్పమన్నది తండ్రి వచ్చి తల్లి ఆ జీవోత్సవంతో నీకింకేం పని వాడు చచ్చాడే అనుకో నువ్వు హాయిగా మరొకడిని పెళ్లి చేసుకో అన్నాడు మీరు మనుషులు కాదు పిశాచాలు ముందు పడవనక్కడికి అక్కడికి తీసుకుపోయి ఆయన్ని తీసుకురండి లేదా నన్ను కూడా చంపెయ్యండి అని యశోవతి విధి విధిలేక సుమిత్రుడు పడవను వెనక్కు తిప్పాడు కానీ ఆ నిర్జన ప్రదేశంలో సుందరవదండు లేడు నది ఒడ్డున గొడ్డలి కట్టెలమొప్పు ఉన్నాయి ఆయన హతాసుడై నదిలో దూకి ఉండాలి నేను అలాగే ఆయన్ను చేరుకుంటాను అని యశోవతి నదిలోకి ఉరకబోయింది తల్లి తండ్రి ఆమెను బలవంతాన పట్టి ఆపారు ఆరు మాసాల పాటు యశోవతి తన భర్త కోసం కంటికి మంటికి ఏకధారగా ఏడిచింది చనిపోయిన భర్త పేర తండ్రి పిండప్రధానం చేశాక ఆమె ఏడవడం మానేసి వైధవ్య వ్రతం అవలంబించింది ఆమె ఏడుపు మానడం చూసి తల్లిదండ్రులు ఆమెను పెళ్లాడమన్నారు ఆ మాట వింటూనే ఆమె తిరిగి ఏడవనారంభించి నదిలో దూకపోయింది ఆ తర్వాత వాళ్ళు తమ కూతురి ముందు పెళ్లి మాట ఎత్తడం మానేశారు రెండేళ్లు గడిచాయి సుందరవదండు తన కొత్త జీవితాన్ని సుస్థిరం చేసుకుని తన అత్తమామలను చూడ సంకల్పించాడు అతను బోలెడంత డబ్బు నౌకర్లను వెంట తీసుకుని ఒక పడవ బాడుక్కు తీసుకుని అందులో ప్రయాణమై కామాఖ్యకు వచ్చాడు అక్కడికి వెళ్ళి విచారించగా సుమిత్రుడి పడవ ఇంకా ఈ దిగువన మరొక నగరానికి వెళ్ళి ఉన్నట్టు తెలిసింది సుందరవదండు ఆ నగరం చేరి అక్కడ బస ఏర్పాటు చేసుకుని మన్నాడు ఉదయం రేవులోకి వచ్చి సుమిత్రుడి పడవ కోసం వెతుకుతూ ఆ పడవ మీద వితంతు లక్షణాలతో కనిపించిన యశోవతిని దూరం నుంచే చూశాడు వెంటనే అతను తన బసకు తిరిగిపోయి ఒక పెళ్లిళ్ల పేరయ్యను పిలిపించి ఫలాని వారి పడవలో ఒక వితంతువును చూశాను ఆ పిల్లను పెళ్ళాడాలని ఉంది పెళ్లికి ఒప్పుకునే పక్షంలో పిల్ల తండ్రికి మూడు వేల తులాల వెండి ఇచ్చుకుంటాను ఈ పెళ్లి కుదిర్చావంటే నీకో వంద తులాల వెండి ఇస్తాను అన్నాడు ఆ పెళ్లిళ్ల పేరయ్య శీఘ్రమే వెళ్ళి సుమిత్రుణ్ణి కలుసుకుని ఎవరో శ్రీవత్సుడుట తేజపురంలో ఉండే కోటీశ్వరుడు మీ అమ్మాయిని చూశాడట పెళ్లాడగోరుతున్నాడు వధువు తండ్రికి మూడు వేల తులాల వెండి ఇస్తానంటున్నాడు నువ్వు సరేనడమే వ్యవధానం అన్నాడు బాబు నీకు పుణ్యం ఉంటుంది మమ్మల్ని ఇలా బతకని పెళ్ళి అనే మాట వింటే నా కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది అన్నాడు సుమిత్రుడు పెళ్లిల పేరయ్య సుందరవదండి దగ్గరికి తిరిగి వచ్చి అయ్యా తమరి ఆలోచన మానుకోవచ్చు ఆ పిల్ల వితంతువుగానే గాని మళ్ళీ పెళ్ళాడదట అని చెప్పాడు సరే పోని దానికేం గాని ఆయన పడవ నాకు రెండు రోజుల పాటు కిరాయికిస్తాడేమో కనుక్కో అన్నాడు సుందరవదండు ఎందుకివ్వడండి ఆయన వృత్తే అదిగా అన్నాడు పెళ్లిళ్ల పేరయ్య ఆయన మళ్లీ సుమిత్రుడి వద్దకు వెళ్ళి ఆ శ్రీవత్సుడు గారు నీ పడవను రెండు రోజుల పాటు బాడుక్కు కావాలని అడుగుతున్నాడు అన్నాడు తీసుకోమను అన్నాడు సుమిత్రుడు ఈ మాట చెప్పవచ్చిన పెళ్లిళ్ల పేరయ్యే చేతిలో నూరుతులాల వెండి పెట్టి సుందరవదనుడు నలుగురు నౌకర్లతో సహా తన మామగారి పడవ మీదకి వచ్చాడు అతని జరీ దుస్తులు వాలకము చూసి సుమిత్రుడు గాని అతని భార్య గాని అతన్ని పోల్చుకోలేదు యశోవతి మాత్రం ఒక క్షణంపాటు అతన్ని చూసి అతనిలో తన భర్త కవళికలు గమనించి నిర్ఘంతపోయింది ఆ వచ్చిన పెద్ద మనిషి తానున్న గదికేసి చూసి ఆకలిగా ఉంది చద్దన్నమైన పర్వాలేదు ఇంత ఊరగాయతో తింటాను అన్న మాటలు వినిపించి ఆమె ఆశ్చర్యం రెట్టింపయింది మరుక్షణమే ఆ పెద్ద మనిషి తన నౌకరి కేసు తిరిగి ఒరే నా దగ్గర తిండి బట్టా పూచుకుంటున్న వాడివి కదా అలా ఒళ్ళు గట్టుకు కూర్చోకపోతే ఇంత నార తీసుకుని తాడైనా పేనరాదు ఇంకే పని లేకపోతే అన్నాడు తర్వాత అతను సుమిత్రుడి కేసు తిరిగి మీ గదిలో ఒక చినిగిన కుళాయి ఉంది దాన్ని నాకు అరువిస్తారా అనటం కూడా యశోవతి వింది ఈ మాటలన్నీ సుమిత్రుడు విన్నాడు కాని ఆయనలో ఏమీ చైతన్యం కలగలేదు ఈ కోటేశ్వరుడికి చినిగిన కుళాయి ఎందుకని ఆశ్చర్యపడుతూ ఆయన గదిలోకి వచ్చి ఆ పాత కుళాయి ఎక్కడా అని కూతుర్ని అడిగాడు యశోవతి ఆ కుళాయిని తండ్రికిస్తూ నాన్న ఆ వచ్చిన మనిషి మీ అల్లుడులాగున్నాడే అన్నది ఈ మాట విన్న తల్లి ఛి తప్పుడుదానా మేం మళ్ళీ పెళ్లి చేస్తామే అని కాళ్లా పడితే పాతివ్రచన్ నటించి ఎవడో ఎర్రగా బుర్రగా బట్టలు కట్టుకుని రాగానే నీ మొగుడులాగున్నాడంటావా ఆ రోగిష్టివాడేనాడో గంగలో కలిసిపోయాడు పిచ్చి మాటలాడకు అని మందలించింది ఆ మాటలతో యశోవతి చేసేది లేక నోరు మూసుకుంది ఆ రాత్రి తన భార్య ఈ మాట చెబితే సుమిత్రుడు భార్యను కోపడి దాన్నెందుకు మందలించావు దానికి ఈ మనిషి మీద మనసు పోతే మరీ మంచిది కదా ఈ మనిషే మన అమ్మాయిని చేసుకుంటానని ముందు అడిగించాడు అది పెళ్లాడదని నేను పడగొట్టాను ఇప్పుడు అది పెళ్లాడే ఉద్దేశంతో ఉంటే అంతకంటే కావలసిందేముంది కోటీశ్వరుడు దాని గాని ఇటువంటి అల్లుడు కావాలంటే దొరుకుతాడా అన్నాడు అయితే రేపు అతన్ని కదిలించి చూడు అమ్మాయి సరేనంటే పెళ్లి చేసేద్దాం అన్నది భార్య మర్నాడు సుమిత్రుడు తన కూతురి మాట ఎత్తినప్పుడు సుందరవదనుడు మీ అల్లుడు ఎలా చనిపోయాడు అని అడిగాడు ఏం చెప్పమంటావు అతను కట్టెలు తీసుకురావడానికి ఒడ్డుకు వెళ్ళాడు ఆ సంగతి తెలియక నేను పడవ పోయాను తిరిగి వెళ్ళి చూస్తే అతని జాడలేదు అతను చాలా జబ్బుగా కూడా ఉన్నాడు అప్పుడే చావు బతుకుల్లో ఉన్నాడు పోయి ఉంటాడు అన్నాడు సుమిత్రుడు నాతోనే అబద్ధాలాడుతున్నావా మామా నీ అల్లుడు చావలేదు నేనే నీ అల్లుణ్ణి అన్నాడు సుందరవదనుడు నేను చెబితే విన్నారు కాదు అన్నది యశోవతి గదిలో నుంచి బయటికి వచ్చి సుందరవదనుడు తన భార్యను కౌగిలించుకుని ఎలా ఉన్నావు అన్నాడు ఇద్దరు ఆనంద భాష్పాలు రాల్చారు అత్తమామలకు అల్లుడి ముఖం చూడడానికి కూడా ధైర్యం లేకపోయింది కానీ అతను తన మామ చేత పడవ పని మాన్పించి తన వెంట తీసుకుపోయి ఈ ముసలితనంలో మిమ్మల్ని సుఖపెట్టడం నా ధర్మం అని అత్తమామలకు జీవం ఏ లోటు లేకుండా జరిపించాడు బేతాళుడి కథ చెప్పి రాజా తనకు క్షమించరాని ద్రోహం చేసిన తన అత్తమామలను ఎందుకు చేరదీసి ఆదరించాడు దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అత్తమామలు చేసిన ఆ ద్రోహం మూలంగానే సుందరవదనుడి కష్టాలన్నీ గట్టెక్కాయి కొద్ది మాసాలలో క్షయవాతపడి చావనున్న వాడు కోలుకున్నాడు కోటీశ్వరుడయాడు తన కష్టసుఖాలలో అత్తమామల పాత్ర మాత్రమైనదని గ్రహించి అతను వాళ్లను వార్ధక్యంలో ఆదుకున్నాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు సమాప్తం కథ కంచికి మనం ఇంటికి